హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవీ వ్లాగ్స్. ఈరోజు మనం ఇంట్లోనే క్రంచీ క్రంచీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. మనం ఎప్పుడైనా ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ చేసుకునేటప్పుడు మనకి ఆలుగడ్డలు అనేది పెద్ద సైజులో ఉన్నవి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఆలుగడ్డల్ని చక్కగా పీల్ చేసుకొని కడుక్కొని మనకి టూ సైడ్స్ ఇలా నేను చూపించే విధంగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది ఈక్వల్ సైజులో వస్తాయి. ఇలా మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నీ చక్కగా ఒక బౌల్లో వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా మనం ఈ పీసెస్ అన్నీ వాష్ చేసుకున్నాక ఒక బౌల్లో ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసి చక్కగా ఒక 1 to 1.5 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి నానబెట్టాలి. ఈ 1.5 అవర్ మనం నానబెట్టినాక ఈ పీసెస్ అనేది ఆ సాల్ట్ వాటర్ నుండి తీసేసి చక్కగా ఒక 10 to 15 మినిట్స్ మనం ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ పీసెస్ని ఇలా కొన్ని కొన్నిగా వేసుకోవాలి. ఎప్పుడు గుర్తుంచుకోండి, మనం లో ఫ్లేమ్లోనే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది కాలనివ్వాలి. మనం ఫ్రెంచ్ ఫ్రైస్ని ఒక 3 to 4 మినిట్స్ మాత్రమే ఫస్ట్ టైం ఫ్రై చేయాలి. మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ బయటికి తీసాక మళ్ళీ వేసి మనం ఒక మరొక 2 మినిట్స్ ఫ్రై చేస్తే మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి రెడీ అవుతాయి. నేను చూపిస్తున్నాను కదా, ఒక 3 మినిట్స్ తర్వాత మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా మారిపోతాయి. నేను ఇక్కడ చూపించే విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు మనం ఫ్రెంచ్ ఫ్రైస్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకి ఎప్పుడైనా మనం ఫ్రెంచ్ ఫ్రైస్ బౌల్లో వేసాక మనకి సౌండ్ అనేది రావాలి. నేను అది కూడా ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తాను. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం చక్కగా ఇలా బౌల్లోకి తీసుకున్నాక మనకి ఇలా సౌండ్ రావాలి. బౌల్లో వేసుకొని ఊపుతుంటే అప్పుడు మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది చాలా క్రంచీ క్రంచీగా క్రిస్పీ క్రిస్పీగా టేస్టీ టేస్టీగా ఉంటాయి. మనం కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకొని కెచప్తో తింటే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది సూపర్ ఉంటాయి. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుర్తుంచుకోండి, స్టే హోమ్ స్టే సేఫ్. బాయ్ బాయ్.